ఆ 40% మంది ఆల్టర్నేటివ్ లేదు వాళ్ళకి. వాస్తవంగా పవన్ కళ్యాణ్ బీజేపీ జాయింట్ గా గనక బలంగా తయారైతే వాళ్ళందరూ ఇటు వచ్చేసి ఉండేవాళ్ళు. ఈయనేమో ముందుకి పోడు వెనక్కి పోడు, దాంతో వచ్చి ఇంకోటి ఏంటి అవైలబిలిటీ ఉండాలి, వెతకాలి, మాట్లాడుతుంటే జాయిన్ అవుతాడు. ఇప్పుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి దగ్గరికి చంద్రబాబు పంపించాడు కాబట్టి జాయిన్ అయ్యాడు, అంతే కదా. అట్లాగా ఇప్పుడు ఆయన వేరేంటి బొత్స సత్యనారాయణ దగ్గరికి పంపించి అంత ముందు బూతులు తిట్టండి అని చెప్పి కాకుండా పంపించారు కాబట్టి నడిచింది. అట్లాగా చేయలే ఇప్పుడు వీళ్ళు ఆ ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళని ఎతికి చేర్చుకోవడం అదొక యజ్ఞంలా చేయాలి, అది చేయలే పవన్ కళ్యాణ్. బీజేపీకి వచ్చేటప్పటికి ఆ స్థాయి ఎస్టాబ్లిష్మెంట్ అంటే బలమైన ఫేస్ కూడా కావాలి దాన్ని, అది లేక ఆగుతోంది. వీళ్ళిద్దరూ జాయింట్గా కనుక చేస్తే సక్సెస్ అయ్యి ఉండేది. ఓ రకంగా కేసీఆర్ ఇప్పుడు ఆ పని చేయగలుగుతాడు, తనకు రాజకీయం తెలుసు, ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రయత్నం చేస్తాడు. అయితే ఇక్కడ ఈ నాయకులకి ఒక లెక్క ఉండాలి, ఆంధ్ర ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? వీళ్ళు ఇంతకుముందు ఆంధ్ర వీరులుగా వాళ్ళ కాళ్ళు ఫీల్ అయ్యారు, జనం చేత అనిపించుకున్నారు, లేదా ఎట్లాగా ఆ రోజున మిగతా పార్టీ వాళ్ళందరూ ఆంధ్ర వేరు తెలంగాణ వేరు అనేటువంటి తరహాలో మాట్లాడుతూ ఉన్నప్పుడు సమైక్యాంధ్ర నినాదాలు ఇచ్చి మాట్లాడినటువంటి వాళ్ళు ఇప్పుడు ఉండవల్లే ఉన్నాడు, సమైక్యాంధ్ర ఉద్యమకారుడే కదా. ఇప్పుడు ఆయన టీఆర్ఎస్ కోటి వేస్తానంటున్నాడు, జనంలో క్రెడిబిలిటీ ఏముంటుంది? ఉండవల్లి అభిమానించేటువంటి వాళ్ళు ఉంటారు, అంతే తప్పించి ఏమి ఏ బేసిస్ మీద చెప్తాడు మన ఎదవల కంటే ఆ ఎదవ బెటర్ అంటారా, లేకపోతే మన వాళ్ళ కంటే కూడా ఆయన మంచి నాయకుడు అంటాడా? బేసిక్ గేమని చెప్తారు. ఇప్పుడు ఎదుటి వాళ్ళని వెదవలని చేసి చూపించాం మనం. ఇప్పుడు వెదవల్లో మంచి వెదవని ఎన్నుకోవాలా, లేకపోతే కనుక మన ప్రాంతపు వెదవల కంటే పక్క ప్రాంతపు వెదవలు బెటరు అనేటువంటి తరహా, ఎందుకంటే అది భూత పదం లాగానే ఉంటుంది వెదవలు అనేది. కానీ ఆ రోజున వాడిన పదాలు రాక్షసులు, వెదవలు, నీచులు, దుర్మార్గులు, ఇప్పుడు అలాంటి వాటికి ఏం సమాధానాలు చెప్తారు వీళ్ళు? కానీ ఇక్కడ ఫేడ్ అవుట్ అయిన రాజకీయ నాయకులకు షెల్టర్ ఇవ్వడం ఒకటి, ఇప్పుడు మీరు చెప్పినట్టు కొన్ని పేర్లు, అదే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగు పెట్టడం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ప్రభుత్వ పరిపాలనను విమర్శించాలి, ప్రస్తుతం ముఖ్యమంత్రిని విమర్శించాలి, ప్రస్తుతం ఈయనకంటే అద్భుతంగా నేను చేయగలను అని చెప్పి ప్రజల్ని కన్విన్స్ చేయాలి, అంత సాహసం చేస్తారా? కేసీఆర్ చేయాల్సేది కాదు కదా అది. కేసీఆర్ ఏం చేస్తాడు, జాతీయ నాయకుడు, అప్పుడు ఇక్కడ రాష్ట్రానికి సంబంధించి ఎవరన్నా నాయకుడిని పెడితే అతను మాట్లాడాలి. అంటే అంత అప్పుడే అంత బలమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి విమర్శ అంత నాయకుడు ఉండాలి కదా. నాయకుడుగా ఉండి రాష్ట్రాన్ని గురించి మాట్లాడితే ఏమవుతాడు, అయిపోద్ది అప్పుడు రాష్ట్రానికి దిగజారు.